YCP Neta YV Subba Reddy Media to Matlartunaru live chuda. Airport VIP Langelo, my party at the Shujan Mondi Garpai Dari Jesarunte, Prabutong Preme or Ekunda is Jarutun Dani Prabutan Presses to Nomeo. Mirjatunaru, Asinuasura and Evicti, my party, Karikatani. Police la sakaro lakunda, vyakti katti tisukoni airport loki, etla vastadu ani adugutunnam memu. Mamulu vyakti aithe katti tisukoni airport loki raavataniki vilavutunda? Aa vyakti Srinivas Rao ane vyakti ekkada pani chestunnadandi? Airport lo unna canteen lo. Aa canteen contractor evarandi? Telugu Desam Party nayakudu. Ante mee canteen lo pani chese vyakti కత్తి తీసుకొని వచ్చి ఎయిర్పోర్ట్ విఐపి లాంజ్ లో మా పార్టీ సాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడొచ్చండి కేసు నీరుగార్చే విధంగా అప్పుడే మీరు దీన్ని ఒక డ్రామాగా చిత్రీకరించడానికి మీరు తెరలేపారని అర్థమవుతుంది మళ్ళా డీజీపీ మా ఒక గంట తర్వాత మాట్లాడితే రెండు గంటల్లోనే రాష్ట్ర మంత్రులు శ్రీనివాసరావుకు సంబంధించిన ఫ్లెక్సీ రిలీజ్ చేస్తారు ఆ ఫ్లెక్సీలో శ్రీనివాసరావు గారితో మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం సందర్భంగా తీసుకున్న ఫ్లెక్సీ ఇది అందుకని ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అని చిత్రీకరించేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ఫ్లెక్సీ అండి 11 నెలలు అంటే 10 నెలల 20 రోజులు అయింది జనవరి ఫస్ట్ అయిపోయి 11 నెలలాడు ఉన్న ఫ్లెక్సీని ఈరోజు ఈ సంఘటన జరిగి 2 గంటల్లోనే తెరపైకి తెస్తారు అది కూడా ఎంత ఎంత పకడ్బందీగా తెరపైకి తెస్తారు అంటే ఆ ఫ్లెక్సీపై పచ్చ రంగుతో పూసిన ఎల్లో కలర్ ఫ్లెక్సీ అది ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎల్లో రంగు ఫ్లెక్సీ తయారు చేయంగా మేము ఇంతవరకు చూడలేదు ఎల్లో రంగు తెలుగుదేశం పార్టీ రంగు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితే రాజశేఖర రెడ్డి గారి బొమ్మ లేకుండా ఫ్లెక్సీ తయారు చేయడు సభంగా ఇచ్చేటప్పుడు గరుడ ఫోటో పెట్టి ఫ్లెక్సీ తయారు చేస్తారండి గద్ద ఫోటో అంటే ఇదంతా మీ ఆపరేషన్ గరుడ స్కామ్ లో భాగంగా మీరే మార్ఫింగ్ చేసి చిత్రీకరించారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది అంటే ఈ ఆపరేషన్ గరుడ వెనక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే టోటల్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం ఆయనే నడిపిస్తున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది అదేవిధంగా ఈ శ్రీనివాసరావుకు సంబంధించినంత వరకు మా కార్యకర్త అని చెప్తున్నారు మళ్ళా మీడియాలో కూడా మా కార్యకర్తగానే మా అభిమానిగానే చిత్రీకరిస్తున్నారు శ్రీనివాసరావు బ్రదర్ సాక్షాత్తు నిన్న మీడియాతో మాట్లాడుతూ మేము ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ ఇప్పుడు గత 6 నెలల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాము అని క్లియర్గా వాళ్ళ పార్టీ శ్రీనివాసరావు వాళ్ళ అన్నయ్య చెప్పడం జరిగింది అంటే మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు మళ్ళా మా పార్టీ నాయకుడిగా చిత్రీకరించాలని మీరు మా అభిమానిగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ పార్టీ కార్యకర్తగా ఉండటమే కాదు ముమ్మడి వరం నియోజకవర్గంలో ఆ అబ్బాయి కుటుంబానికి గత 4 నెలల్లో 2 లోన్లు శాంక్షన్ చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి 2 లోన్లు శాంక్షన్ చేశారు మీరు ఇచ్చిన కొద్ది మంది లోన్లు ఇచ్చిన వాటిల్లో మీ పచ్చొక్క కార్యకర్తలకే ముమ్మరంగా ఇచ్చుకుంటూ ఇళ్ల లోన్లు ఇల్లు శాంక్షన్ చేశారే అందులో భాగంగా మీరు 2 లోన్లు అబ్బాయి కుటుంబానికి ఇచ్చారు అందులో ఒక ఇల్లు కూడా అలా గత 4 నెలల్లో నిర్మించుకోవడం జరిగింది అంటే ఈ గరుడ ఆపరేషన్ వెనుక చంద్రబాబు నాయుడు గారే ఉండి మా కార్యకర్తగా ఉన్న వాళ్ళని వాళ్ళ పార్టీ కార్యకర్తగా మార్చుకొని ఆ అబ్బాయికి ఆశ చూపి ఇల్లు నిర్మించి మీరు ఇది ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడలేదా అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి చంద్రబాబు నాయుడు మీరు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే 2003లో అలిపిరి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా స్పందించారు మీరు ఈరోజు ఏ విధంగా స్పందించారు
రాష్ట్ర ప్రజలు కూడా చూసి అసహించుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు మీపై అలిపిరిలో ఘటన సంఘటన జరిగినప్పుడు తిరుపతికి వచ్చి మిమ్మల్ని పరామర్శించడమే కాక చాలా బాధాకరంతో చెప్పడం జరిగింది. దేవుడి దయ వల్ల నువ్వు బయటపడ్డావు చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి ప్రజలకి ఎంతో ఇదైంది అని చెప్పి అక్కడే ముమ్మరంగా ఇచ్చుకుంటూ ఇళ్లలోన్లు ఇల్లు శాంక్షన్ చేశారే, అందులో భాగంగా మీరు రెండు లోన్లు అబ్బాయి కుటుంబానికి ఇచ్చారు, అందులో ఒక ఇల్లు కూడా అలా గత 4 నెలల్లో నిర్మించుకోవడం జరిగింది. అంటే ఈ గరుడ ఆపరేషన్ వెనుక చంద్రబాబు నాయుడు గారే ఉండి మా కార్యకర్తగా ఉన్నవాళ్ళని వాళ్ళ పార్టీ కార్యకర్తగా మార్చుకొని ఆ అబ్బాయికి ఆశ చూపి ఇల్లు నిర్మించి మీరు ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడలేదా అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి చంద్రబాబు నాయుడు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే 2003లో అలిపిరి అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా స్పందించారు, మీరు ఈరోజు ఏ విధంగా స్పందించారు, రాష్ట్ర ప్రజలు కూడా చూసి అసహించుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు మీపై అలిపిరిలో ఘటన సంఘటన జరిగినప్పుడు తిరుపతికి వచ్చి మిమ్మల్ని పరామర్శించడమే కాక చాలా బాధాకరంతో చెప్పడం జరిగింది. దేవుడి దయ వల్ల నువ్వు బయటపడ్డావు చంద్రబాబు నాయుడు, రాష్ట్రానికి ప్రజలకి ఎంతో ఇదైంది అని చెప్పి అక్కడే చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో బయలుదేరి హైదరాబాద్కు వస్తుంటే ఆయన అక్కడే ఉండి గాంధీ విగ్రహం దగ్గర నల్ల బ్యాడ్జీ కట్టుకొని ధర్నా చేయటం జరిగింది. అది ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకున్న సంస్కారం. మీరు నిన్న వర్తించిన తీరు చూస్తే అసలు మానవత్వం ఉందా మీకు? ఏ విధంగా ప్రవర్తించారు మీరు? మీరు ప్రవర్తించిన తీరు చూస్తే అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక ప్రతిపక్ష నాయకుడికి అంత ప్రమాదకరమైన దాడి జరిగితే మీరు స్పందించిన తీరు, మీరు మాట్లాడుతూ చెప్తున్నారు నిన్న మెడికల్ రిపోర్ట్ ఎవరిచ్చారండి? మెడికల్ రిపోర్ట్ హాస్పిటల్లో ఒంటి గంటకి సంఘటన జరిగింది. అక్కడ యుఐపి లాంజ్లో మా పార్టీ కార్యకర్తలైతే నాయకులైతే సుమారుగా 25 మంది ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే సాక్షాత్తు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఘటన నుంచి బయటపడటం జరిగింది. ఎందుకంటే ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి లాంజ్లోకి వచ్చి సెల్ఫీ తీసుకుంటారని అడిగి ఆ కత్తితో నేరుగా జగన్ గారి మెడలో గుచ్చడానికి ప్రయత్నం చేస్తే ఏదో దేవుడి దయ వల్ల ఆ సమయానికి ఎవరో పిలవటమో ఏదో జరిగి జగన్ గారు భుజం పైకెత్తారు. భుజం పైకెత్తారు కాబట్టి ఆ కత్తి భుజంలో దిగు, అదే మెడలో దిగబడి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ కత్తి ఎంత షార్ప్గా ఉందో నిన్నటించి మీడియాలో మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మెడలో గురిపెట్టి హత్య చేయాలని ప్రయత్నించిన వ్యక్తి కేవలం తుటిలో తప్పించుకొని జగన్ గారు భుజంలో కత్తి దిగబట్టడం వల్ల ఈరోజు అంత అపాయం నుంచి బయటపడటం జరిగింది. జగన్ గారే కాదు, ఎవరైనా సరే ఆ కత్తి మెడలో దిగితే ప్రాణాలు దక్కే సమస్య ఉందా అని అడుగుతున్నారు. ఇటువంటి ఘటన జరిగితే అక్కడ హాస్పిటల్ ఏ మెడికల్ ఎయిడ్ ఇచ్చేదానికి ఏ డాక్టర్లు కొండేడు, కేవలం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మాత్రమే ఫెసిలిటీ ఉంటే ఆ సంఘటన జరగడంతో రక్తం షర్ట్ అంతా రక్తం మరకలైతే షర్ట్ అక్కడ ఎయిర్పోర్ట్ లాంజ్లో షర్ట్ ఇప్పేసి బ్యాండేజ్ వర్కి బ్లీడింగ్ కాకుండా బ్లీడింగ్ ఆపటం కోసం క్లియర్ చేయించి క్లీన్ చేయించుకొని కాటన్తో బ్యాండేజ్ చేయించేసి బ్యాండేజ్ కట్టించుకొని టీటీ ఇంజెక్షన్ వేశారు, సెప్టిక్ కాకుండా ఉండటం కోసం టీటీ ఇంజెక్షన్ వేసి పంపించారు. పంపించాలని కూడా వాళ్ళు ఎవరు ఆపాలని కానీ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని కానీ ఎవరు కోరలేదు, పోలీసు కానీ ఎవరు కోరలేదు. మా పార్టీ నాయకులే ఇంకా హాస్పిటల్కి పోదాం సార్, చూపించుకోవాలి సార్ అంటే లేదు ఏం పర్లేదు మనం హైదరాబాద్ పోదాం అని ఫ్లైట్ టైం అవుతుందని బ్యాండేజ్ చేసుకొని షర్ట్ మార్చుకొని హైదరాబాద్కి వచ్చారు. ముఖ్యమంత్రి గారు చెబుతారు మెడికల్ రిపోర్ట్లో కేవలం హాఫ్ సెంటీమీటర్ మాత్రమే ఉండేది. ఎవరున్నారండి డాక్టర్? ఎవరు కొలిచారండి? ఎవరు చెప్పారండి ఇంకా 0.5 సెంటీమీటర్? ఇంత దారుణంగా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. ఆయన అంటారు మళ్ళా బాధ్యత గల వ్యక్తిగా ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకోవాలి. బాధ్యత గల వ్యక్తి కాబట్టి అక్కడే ఏ ప్యాసింజర్లకి ఇబ్బంది కాకూడదు, ఫ్లైట్ లేట్ కాకూడదు, మనం హైదరాబాద్ పోయి చూసుకుందాం,
ఈ కత్తి దీనివల్ల ఏమన్నా కెమికల్ రియాక్షన్స్ కొట్టుంటాయేమో. హైదరాబాద్లో అయితే బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ వస్తాయి, ఎందుకంటే ఆ కత్తితో ఏదన్నా పాయిజన్ కానీ మెర్క్యూరీ కానీ పూసుంటారు. అందువల్ల దానికి ల్యాబ్ పంపి చెక్ చేయించాలంటే హైదరాబాద్లో బెటర్ ఫెసిలిటీస్ ఉంటుందని ఇక్కడ రావడం జరిగింది. అంతేగాని మీరు చెప్పినట్టు మీ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు భద్రత ఉండదు అని కూడా మా కార్యకర్తలు ఆయన అక్కడ హాస్పిటల్ పోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరే మీ సెక్యూరిటీ పోలీసుల ద్వారానే మీరు కత్తితో దాడి చేయించే కార్యక్రమం చేస్తే మీ హాస్పిటల్లో మాకు భద్రత ఎక్కడ ఉంటుంది? అందుకే హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చి నేరుగా ఎయిర్పోర్ట్లో డాక్టర్లు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్కి ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళా ముఖ్యమంత్రి గారు చెబుతారు, నిన్న మీడియాలో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి పోయారు, ఇంటిలో కేంద్రం నుంచి ఫోన్లు వచ్చినాయి. అంటే ఆయన ఆపరేట్ చేస్తాడు కదా ఈ విధంగా, ఎప్పుడు లోపాయికారిగా లోన్ ఒకటి బయట ఒకటి అందరూ అట్నే చేస్తారనుకునే ఆయన మాట్లాడతారు. నేరుగా హాస్పిటల్ నుంచి ఎంటైర్ మీడియా ఉంది, నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కి రావడం జరిగింది. హాస్పిటల్లో ఇమీడియట్గా ఎమర్జెన్సీ సర్జరీ చేయడం జరిగింది. డాక్టర్లే సర్జరీ చేసిన డాక్టర్లే చెప్పడం జరిగింది. 3.5 inches, 3.5 సెంటీమీటర్ల లోతు గాయమైంది అని చెప్పి 8 నుంచి 9 కుట్లు పడినాయని చెప్పడం జరిగింది. ఇంత పకడ్బందీగా డాక్టర్లు వైద్యం చేసి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే దీన్ని వకీకరించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించటం చాలా దారుణం. అసలు వీళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే సంఘటన జరిగిన గంటలో డీజీపీ గారు సంఘటన డైల్యూట్ చేస్తూ మాట్లాడతారు, 2 గంటల్లో ఫ్లెక్సీ రిలీజ్ చేస్తారు. ఇది సీఎం మాస్టర్ తయారు చేసిన ఫ్లెక్సీ అది. ఇటువంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు. మొన్న నిన్న జరిగిన సంఘటన అదే అదృష్టవశాత్తు జగన్ గారి భుజంలో తగలబట్టి ఈరోజు జగన్ గారి ప్రాణానికి ఏ అపాయం జరగకుండా ఉంది. అదే ఆ కత్తి మెడలో గుచ్చుకొని ఉంటే ఈరోజు ఎటువంటి పరిస్థితులు ఉండయో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ ఈ ప్రభుత్వ అధిపతి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు చూస్తే చాలా బాధాకరం. అసలు వీళ్ళకి మానవత్వం ఉందా అంటే లేదా అనిపిస్తుంది. వీళ్ళు మనుషులా రాక్షసులా అనిపిస్తుంది. అందుకే మేము ఈ ప్రభుత్వం చేసే ఎంక్వైరీకి మాకు నమ్మకం లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధ్యక్షుడిపై జరిగిన దాడిపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థర్డ్ పార్టీ ఏజెన్సీతో నీతి నిజాయితీగా ఉండే ఆఫీసర్లతో థర్డ్ పార్టీ ఏజెన్సీపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఏవన్ ముద్దాయి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన అత్యాపత్రంలో A2 DGP. కాబట్టి ఈ ప్రభుత్వ వ్యవస్థపై మాకు నమ్మకం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కోరుతున్నాం, కేంద్ర హోంమంత్రి గారిని కోరుతున్నాం, గవర్నర్ గారిని కూడా కోరుతున్నాం. ఇదే అంశంపై ఈరోజు హైకోర్టులో పిటిషన్ కూడా వేయబోతున్నాం. మాకు న్యాయం జరగాలి. థర్డ్ పార్టీ ఏజెన్సీతో ఎంక్వైరీ చేసి మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికే ముప్పు వాటిల్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరుని మొత్తం హైకోర్టులో కూడా చెప్తాం, కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుపోతున్నాం. కాబట్టి థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి, నిజాన్ని నిగ్గుదల్చాలి. ఎవరైతే ఈ అత్యాకుట్ర వెనకంత ఉన్నారో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి డీజీపీ వీళ్ళందరిపై కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు తెలియదు ఏ ఎంక్వైరీ చేస్తారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చేత చేయిస్తారు, సిట్టి పెట్టి చేయిస్తారు. నీతి నిజాయితీగా జరిగే వాళ్ళ ఎంక్వైరీ, ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ గ్రౌండ్ నడుపుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారే, దానికి డైరెక్షన్ స్క్రీన్ ప్లే అంతా మళ్ళీ వాళ్ళ ట్రాప్లో ఎవరు పడకుండా ఉండాలనేది మేము కోరుకున్నది. నీతి నియమాల ప్రకారం జరిగే ఎంక్వైరీ చేయాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ కానివ్వండి, ఏదైనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్తో కానివ్వండి, ఎంక్వైరీ జరిపించాలి. నీకు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పండి. మానవత్వం ఉండే వాళ్ళు ఎవరైనా ఖండిస్తారండి, ఎవరైనా ఖండిస్తారు ఇట్లాంటి దుర్ఘటన జరిగినప్పుడు. ఆయనకు మానవత్వం లేదు కదా, ఆయనకు మానవత్వం లేదు కాబట్టి ఆయన దీన్ని కూడా రాజకీయంగా మలుచుకోవాలని చూస్తున్నాడు, రాజకీయంగా బొరుచలేదానికి వాడుకోవాలంటున్నాడు.
ఏమి కాంగ్రెస్ పార్టీ నాయకులు జయపాల్ రెడ్డి గారు పరామర్శించలేదా, జగన్ రెడ్డి గారు పరామర్శించలేదా, ఎంతమంది పరామర్శించారు? వాళ్ళ పేరు చెప్పలేదు. వాళ్ళ వాళ్ళ మంత్రి కూడా పరామర్శించాడు కదా, లోకేష్ వాకప్ చేశాడని చెప్పారు కదా, మరి వాళ్ళ పేర్లు చెప్పలేదా? అంటే ఎవరి పేరు అయితే మనం ఆ గరుడా స్కీమ్లో భాగంగా ఉంటామో వాళ్ళనే ఇన్వాల్వ్ చేయాలనేది. ఎందుకంటే ఆ గరుడా స్కీమ్ రచించిందంతా చంద్రబాబు నాయుడే కదా. ఆ ఫ్రంట్ ఎండ్లో ఒక సినిమా యాక్టర్ని పెట్టాడు ఆయన్ని, మొత్తం రచన స్క్రిప్ట్ డైరెక్షన్ అంతా వాళ్ళే. నిజంగానే ఆ స్పాట్లో శ్రీనివాసరావు దగ్గర లెటర్ దొరుకుంటే నిన్న మధ్యాహ్నం 1 గంటకి జరిగితే రాత్రి 10 గంటల దాకా 10 గంటల తర్వాత ఎందుకు ఆ లెటర్ రిలీజ్ చేయాల్సి వచ్చింది? మాకు తెలిసినంతవరకు సంఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఆ వ్యక్తిని పట్టుకొని ఆ కత్తి తీసుకొని పక్కన పెట్టినప్పుడు ప్యాకెట్లు మొత్తం ఆ జేబులన్నీ వెతకడం జరిగింది. మాకు తెలిసినంత వరకు ఆ జేబులో ఎటువంటి కాగితము లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. పది పేజీల లెటర్ ఉంది అంటే ఫోల్డింగ్ కూడా పడకుండా వాళ్ళు మీడియాలో చూపించినప్పుడు చూడండి మీరు ఉంటే ఫ్లెక్సీని ఏ విధంగా సృష్టించారో ఈ లెటర్ కూడా వాళ్ళు సృష్టించే కార్యక్రమంలో 10 పేజీల లెటర్ ఏది ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు రాసే లెటర్ కాదండి, ఓ ప్రొఫెషనల్ చేత. అందులో ఇద్దరు ముగ్గురు రైటింగ్స్ ఉన్నాయి ఆ లెటర్ చూడండి. ఇదంతా కూడా ఈ డ్రామాలో ప్రతి కట్టించడం కోసం వాళ్ళు క్రియేట్ చేసిన భాగమే. అందుకే ఇంత ఇదిగా డ్రామా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వంపై ఈ పోలీసులపై మాకు నమ్మకం లేదు. దీన్ని స్పెషల్ టీంతో కానీ వేరే న్యాయ దీంతో కానీ న్యాయ వ్యవస్థతో కానీ పూర్తిగా దర్యాప్తు జరిపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, హోంమంత్రిని, ప్రైమ్ మినిస్టర్ని, గవర్నర్ గారిని కూడా మేము కలవబోతున్నాం. వాళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. సార్ నిన్న సీఎం మాట్లాడుతూ పక్క రాష్ట్రం వెళ్తే ఎలా ఎంక్వైరీ చేయాలని చెప్పి అన్నాడు, ఒక కామెంట్ చేశాడు సీఎం. సీఎం మాట్లాడుతూ పక్క రాష్ట్రం జగన్ ట్రీట్మెంట్కి వెళ్తే ఇక్కడ చేయించుకోవాలి కానీ జగన్ గారు కోర్టుకు రావాల్సి పక్క రాష్ట్రంలోనే కోర్టు ఉంది కాదండి, కోర్టు ఉండేది ఆయనకి తెలియదా? కోర్టుకు రావాల్సింది ఈ రాష్ట్రానికి. అది కాక నేను ఇందాకనే చెప్తున్నా కదా, ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు మనకిది, నువ్వు పారిపోయావు నోటుకి నోటు కేసులో అట్పలంగా దొరికిపోయి. అది కూడా కాక మనకి అక్కడ వ్యవస్థపై నమ్మకం లేదని చెప్తున్నాం కదా. మీరే ఆయన ప్రాణానికి ముప్పులు వాటిల్లే విధంగా ప్రవర్తిస్తున్నారు, మీ పోలీసులే ప్రవర్తిస్తున్నారు. అందుకే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది బెటర్ ట్రీట్మెంట్ కోసం, సేఫ్టీ కోసం. ఓకే, ఆ శివాజీ ఎవరయ్యా? మొత్తం గరుడ ఆపరేషన్ గరుడ వెనుక ఉంది చంద్రబాబు నాయుడే, దానికి స్క్రిప్ట్ ప్లే డైరెక్షన్ మొత్తం ఈయనే నడిపిస్తున్నాడు. అది ఎంక్వైరీ, దాన్ని కూడా ఎంక్వైరీ చేయించుకుని అంటున్నాం. ఎందుకంటే దాంట్లో ఉన్నట్టే జరుగుతున్నాయని చెప్తున్నాడు కదా ఈయన, ఈయనే రాసిచ్చాడు కదా జరపండి. ఎందుకుంటే డాక్టర్లు 24 అవర్స్, ఆ కెమికల్ రిపోర్ట్ వచ్చేంత వరకు హాస్పిటల్లో ఉండాలి, ఆ ఊండ్ కొంచెం ఇదయ్యేంత వరకు కూడా అని చెప్పారమ్మా. ఈరోజు సాయంకాలానికి కెమికల్ రిపోర్ట్ వస్తుంది, అది వచ్చినాక డాక్టర్ సలహా తీసుకొని జగన్ గారు ఇంటికి వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది. అమ్మా ఆయనకి తెలియదేమో, ముఖ్యమంత్రిగా ఉన్నారేమో, లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్ వరకే సిఎండ్ఎఫ్ఏ ఫోర్ చూసుకుంటారు. ల్యాండ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. ల్యాండ్ ఆర్డర్ ఈ చేతిలో లేకపోతే రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఏ ఎటువంటి సంఘటన జరిగినా వదిలేస్తారా? విమానంలో జరిగినా పోలీసులో చూసుకోవాలి, విమానంలో జరిగినా సరే. ఎందుకండి 10 సంవత్సరం కిందట జగన్మోహన్ రెడ్డి గారు మేము వైజాగ్లో క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటానికి పోతే విమానం దిక్క ముందే రన్వే మీద వాళ్ళు లోకల్ పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేశారు. 8 గంటలు కూర్చోబెట్టారు రన్వేపై. వాళ్ళు ఆయన పోలీసులు కాదా? ఇప్పుడు ఆయన పోలీసులు అక్కడ ఆ ప్రాంతంలో లేరా? నిన్న పట్టకి సంఘటన జరిగినప్పుడు కూడా ఎమ్మటే పట్టకపోయింది కూడా ఆంధ్ర పోలీసులే, సిఎస్ఎఫ్ వాళ్ళు కాదమ్మా. సిఎస్ఎఫ్ వాళ్ళు అయితే మీరు వీడియో క్లిప్పింగ్స్లో చూడండి,